నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిసిఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు భారీ ధర్నా. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తా. ఫెడరేషన్ నాయకులకు అనపర్తి ఎమ్మెల్యే హామీ. వేట్లపాలెం సామలకోట కెనాల్ రోడ్డు నిర్మాణం చేపట్టండి. హుస్సేన్పురం మహాత్మా యూత్ యువత పాదయాత్ర. కరోనా విపత్కర పరిస్థితులలో విశిష్ట సేవలు అందించిన శ్రీ అక్షర హాస్పిటల్ డాక్టర్ ఎన్ బ్రహ్మానందరెడ్డి తన సహచర వైద్య బృంద సేవలో ప్రశంసనీయమని పలువురు కొనియాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేలా చేసిన సేవలను గుర్తించి ప్రముఖ న్యాయవాది మేడపాటి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆయన మిత్రులు నల్లమెల్లి మాచారెడ్డి, డాక్టర్ ఎంఎస్వి కృష్ణారెడ్డి, ద్వారంపూడి సోమిరెడ్డి, బదిరెడ్డి వెంకన్న, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు నరహరశెట్టి రవికృష్ణ, చింతా దొరబాబు తదితరులు అభినందించి సాలువాలతో బ్రహ్మానందరెడ్డి తన సహచర వైద్య బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా నల్లమెల్లి గంగాధర్ రెడ్డి, ఎస్ మురళీకృష్ణ, వెంకటరమణ, నల్లమెల్లి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బ్రహ్మానందరెడ్డి అందించిన సేవల వల్ల మేము పునర్జన్మ పొంది ఆరోగ్యవంతంగా ఉన్నామని తమ సంతోషాన్ని తెలియజేశారు. అడ్వకేట్ మేడపాటి ధర్మారెడ్డి మాట్లాడుతూ, కాకినాడలో అందరికీ అందుబాటులో కోవిడ్ ఆసుపత్రిగా శ్రీ అక్షర హాస్పిటల్ ప్రకటించిన రోజు నుంచి ఇప్పటి వరకు అందరికీ అందుబాటులో ఉత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డిని, సహచర వైద్య సిబ్బందిని అభినందించారు. అక్షర హాస్పిటల్ రామారావుపేట నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో కోవిడ్ మనకు కోవిడ్ సెంటర్ గత ఆగస్టు 1st నుంచి మన నిర్విరామంగా అనేక మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు పేషెంట్లు హ్యాపీగా, మెయిన్ ఏంటంటే పేషెంట్లకు కరోనా పేషెంట్లకు మెయిన్ అంటే సైకలాజీ, అంటే మానసికంగా వాళ్ళు మన కరోనా వచ్చింది ఇంకా మనం ఓ ప్లేస్ అంటే ఈ ప్లేస్ అంటే మానసికంగా కుంగిపోతుంటారండి. సో మెయిన్ అంటే చనిపోవడం కారణం ఏంటంటే అపోహలు. ఇంకా కరోనా వస్తే ఇంకా మనం ఇంకా దేర్ ఈజ్ ఇంకా ట్రీట్మెంట్ లేదు ఇంకా మనం ఏం చేస్తాం అనే టైప్లో చాలామంది మానసికంగా కూలిపోయి చనిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళకి మనోధైర్యం అంటే డాక్టర్ నుంచి వాళ్ళు కూర్చుని కుటుంబ సభ్యుల నుంచి సైకలాజికల్ సపోర్ట్ అంటే మానసిక ధైర్యం ఒక 50% మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మిగతా రిమైనింగ్ 50% మెడిసిన్స్ పెట్టి వాళ్ళు హ్యాపీగా చక్కగా 100% రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అండి, మాతో పాటు డాక్టర్ భీమశంకర్ గారు, డాక్టర్ వసంత్ గారు, డాక్టర్ సాయితే గారు, వీళ్ళందరూ ఉన్నాం. 24 అవర్స్ మన కిరణాలు ఎప్పుడు అందుబాటులో ఉన్న ఐసీయూ అయితేనేమి, స్టెప్ డౌన్ ఐసీయూ అయితేనేమి, వార్డ్స్, జనరల్ వార్డ్స్, స్పెషల్ రూమ్స్ అన్నింటిలో అన్ని ఎక్విప్మెంట్ తోటి అన్ని రకాల ప్రజలకు అందుబాటులో, అందరికీ మనకి ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళకి చక్కగా సైకిల్ అవసరం కౌన్సిలింగ్తో పాటు ట్రీట్మెంట్తో పాటు చక్కగా వాళ్ళని తయారు చేసేసి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచుతూ వాళ్ళకి వైద్యం చేస్తా 6 నుంచి 10 రోజుల మధ్యలోనే వాళ్ళకి చాలామంది పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. శ్రీ అక్షర హాస్పిటల్ డాక్టర్ గారు ఏంటంటే బ్రహ్మానందరెడ్డి గారు కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి అత్యుత్తమ వైద్యం అందిస్తూ వైద్య ఖర్చులు కూడా రీజనబుల్గా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని అంటే మానవతా దృక్పథంతో తక్కువ ఖర్చులతో ఫీజులు తీసుకుని జిల్లాలో కోవిడ్ వైద్యం అందించే హాస్పిటల్స్లో నెంబర్1 హాస్పిటల్గా మంచి పేరు పెట్టేట్లు పెంచారు. ఈ పేషెంట్స్ రికవరీ అయిన పేషెంట్స్ వారి యొక్క ఆనందాన్ని తెలియజేసుకుంటూ డాక్టర్ గారికి ఈరోజు హాస్పిటల్ దగ్గరికి వచ్చి సన్మానం చేయించి వారి యొక్క కృతజ్ఞత తెలియజేసుకున్నారు. హాస్పిటల్ చాలా బాగుంది, చాలా బాగా చూసారు మమ్మల్ని, చాలా బాగుంది. డాక్టర్ గారు ఏమిలే కాపాడారు మాకు ఏంటంటే భోజనం భోజన సౌకర్యం కూడా చాలా బాగుంటాయి. క్లీనింగ్ పెట్టి హాస్పిటల్ స్క్రీనింగ్ పెట్టి అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంతా భగవంతుల్లాగా ఆయన వచ్చి కాపాడాడు. ఆయన లేకపోతే మేము ఎలా భగవంతు డాక్టర్ ఆయన భగవంతుల్లో వచ్చాడు. ఆయన వచ్చి ఆ డ్రాయింగ్ చేసినప్పుడు మాకు వచ్చింది చేశారు. స్వామిగా కూడా పరమేశ్వరుడు ఆ డాక్టర్ గారు జగత్ గారి రూపంలో మమ్మల్ని మేలు జరిగింది మాకు. అది బ్రహ్మానందరెడ్డి గారు చాలా తీవుల్లో కాపాడారు. ఆ టైలో అత్రేత్రి కూడా మమ్మల్ని జాయిన్ చేసుకోకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతుంది. మేము కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ప్రేమ జంట ఏకమైంది. ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించినందుకు పోలీసులకు ప్రేమ జంట కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడికి చెందిన వినోద్ కుమార్, నూకాలమ్మ మాన్యంకు చెందిన సువర్ణ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరిద్దరి ప్రేమను పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో ఇరువురు కలిసి ఈ నెల 27వ తేదీన రావులపాలెం వెళ్లి బౌద్ధ సమాజంలో కొంతమంది పెద్దల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి పెద్దలు బంధువులు బెదిరింపులు ప్రాణహాని ఉండడంతో మీడియా సమక్షంలో టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి వినతిపత్రం సమర్పించి ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. వీరిద్దరికీ అవగాహన కల్పించిన పోలీసులు చక్కగా కాపురం చేసుకోవాలని తో పలికారు. ఇరు వర్గాల పెద్దలతో పోలీసులు మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమజంట మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మ వాళ్ళకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకో, కానీ పోలీసు ఆఫీసర్ సహకారంతో ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుని సిపిఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి నియామకాలపై ఉన్న అన్ని రకాల నిషేధాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జిల్లా ఏపీ ఎన్టీఓ సంఘం అధ్యక్షులు యుడి జియావుద్దీన్ డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా ఏపీ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ చట్టబద్ధమైన నియామక సంస్థల ద్వారా సాధారణ ఖాళీలను భర్తీ చేయాలని, పీఆర్సీ కరువు భత్యం వెంటనే ప్రకటించాలని కోరారు. అనంతరం జిల్లా సంఘ కార్యదర్శి గుద్దేటి రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ సంఘాన్ని మించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన నిధులు అందించాలన్నారు. అంతేగాక జీఎస్టీ బకాయిలను అత్యవసరంగా రాష్ట్రాలకు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జిఓ సంఘ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేక దినంగా ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన జీఎస్టీకి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని, అదేవిధంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి రెగ్యులర్ చేయాలని, ఇంకా ఇతర డిమాండ్లు. అదే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మన సిపిఎస్ విధానాన్ని బిఎఫ్ఆర్డీఏ బిల్లును రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని మరి ఎన్నో సంవత్సరాలుగా మరి పోరాటం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి పోరాటాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులందరికీ మంచి చేయాలని, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకురాకుండా ఉండాలని, వ్యతిరేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ కూడా కేంద్రం చేసేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానానికి నిరసనగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అందరూ కూడా, మహిళా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మీ ద్వారా మన కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అన్ని రాయితీలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అతి త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని అనపర్తి ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో పాత్రికేయులంతా మంగళవారం అనపర్తిలో ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల పరిహారం, కరోనా బాధిత జర్నలిస్టులు కోలుకునే వరకు నెలకు 25,000 ఆర్థిక సహాయం అందించాలని, గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేను షేక్ సలీం కోరారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి ఇళ్ల స్థలాలను కేటాయించాలంటూ ఆర్డీఓ తహసీల్దార్లకు ఫోన్లో సూచించారు. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందనకు పాత్రికేయుల తరపున ఏపీడబ్ల్యూజీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సలీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొండపల్లి ధర్మరాజు చౌదరి, వారణాసి శ్రీనివాసరావు, బిక్కోలు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ బాషా, కార్యదర్శి జి హేమ సురేష్, అప్పసాని సోమరాజు, ఆర్మిల్లి శ్రీను, పండు రాజుపాలెం శ్రీను, శ్రీను రఘు, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీనిపైన ఆర్టీఓని సంప్రదించాలి. పెదపూడి మండలం లేఅవుట్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీరందరికీ కూడా ఒక్క చోటే అవసరం వచ్చేలాగా
మరి ఏర్పాటు చేయవలసిన అడిగి చెప్పడం జరిగింది. అందులోనే ఆయన కూడా దీనిపై ఎంక్వైరీ చేసి ఎక్కడ అయితే వేకెన్సీ ఉందో అక్కడ వేరందరికీ కూడా హౌస్ సెలెక్ట్ చేస్తామని చెప్పండి. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రముఖ స్టీలు సామాన్ల వ్యాపారి షేక్ మహబూబ్ బాషా ఆర్థిక సహాయంతో సమకూర్చిన స్టాండ్ ఫ్యాన్లను మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ చేతుల మీదుగా ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ విజయశేఖర్, అభివృద్ధి కమిటీ సభ్యుడు బజ్జా దొరబాబులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత షేక్ మహబూబ్ బాషాను మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ సభ్యులు బజ్జా దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ రసూల్, డాక్టర్ విజయశేఖర్ రావు, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రికి మన శాసనసభ్యులు పెండం దొరబాబు గారు చైర్మన్ గా, మన సూపరింటెండెంట్ గా డాక్టర్ విజయశేఖర్ గారు ఆధ్వర్యంలో, మహబూబ్ బాషా గారు రెండు స్టాండ్ ఫ్యాన్లు, వైద్యుల వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారికి పేద ప్రజలకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా రెండు స్టాండ్ ఫ్యాన్లు హాస్పిటల్ నిమిత్తం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇదే విధంగా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఆసుపత్రి కమిటీతో సంప్రదించి హాస్పిటల్కి ఏమైనా అవసరతలు ఉంటే మేము తెలియపరుస్తాం కమిటీ తరఫున. దాన్ని బట్టి మీరే స్వయంగా ఇక్కడ డబ్బుల రూపాయినా కానీ ఎవరు తీసుకోరు, ఓన్లీ వస్తు రూపాయినే. మీరే ఏదైనా వస్తువు ఉంటే తీసుకొచ్చి ఇద్దరు కానీ మన ఊరు మన హాస్పిటల్ అనే మంచి ఉద్దేశంతో మంచి హృదయంతో ఎవరైనా దాతలు ముందుకు రావాలనేదిగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తరఫున కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మన డాక్టర్ విజయశేఖర్ గారు, అభివృద్ధి కమిటీ సభ్యులు, నేను నా సమక్షంలో మహబూబ్ బాషా గారు ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా ఇంకా ఏమైనా ఇవ్వాల్సిన ఉంటే కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్ బాషా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభివృద్ధి కమిటీ తరఫున. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం వద్ద గాంధీ జయంతి అక్టోబర్ 2 నిర్వహించబోయే ర్యాలీ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు. మద్యం లేని వ్యవస్థ నెలకొల్పడంలో భాగంగా సారా లేని సమాజంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఆనాడు గాంధీ కూడా మద్య నిషేధానికి చాలా పాటుపడ్డారన్నారు. మద్య నిషేధాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 జరిగే మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నిర్వహిస్తున్న ర్యాలీలో మహిళలు, యువకులు, ప్రజాసంఘాలు, అన్ని పార్టీల వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విఎస్ రెడ్డి, కరుణ్ రాజు, కరణం విశ్వనాథం, రామకృష్ణ సింహాసనం, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి దండేసేసి క్లాప్స్ కొట్టేసి వచ్చేస్తే గాంధీ గారు ఆశించిన రాజ్యం రాదు. మద్యాన్ని భారతదేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో మద్యాన్ని నిషేధించే దిశగా పాలకులు, రాజకీయ పార్టీలు, మేధావులు అందరూ కూడా మద్యాన్ని నిషేధించినప్పుడే గాంధీ గారు ఆశించినటువంటి రాజ్యం వస్తుంది. గాంధీ గారు స్వతంత్ర పోరాట కాలంలో కళ్ళు తెరవండో అని పిలిపించారు. ఆయన ఉద్దేశం మద్యం లేని సమాజం. మద్యం ఇనకముతో మీరు ప్రభుత్వాలుగానే నడపాలనుకుంటే మీరు అసలు పరిపాలించొద్దు. ఎవరైతే మద్యం లేని డబ్బులతో పరిపాలిస్తారో వాళ్లే పరిపాలిస్తారని గాంధీ గారి గురించి చెప్తారు. 2 మొత్తం అందరూ కూడా మద్యం మీద చర్చించే దిశగా, మద్యం మీద మాట్లాడే దిశగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మేధావర్గము, అన్ని పార్టీలు మద్యం మీద, మద్యపాన వ్యతిరేక ప్రచార దినాన్ని పిల్లల మధ్యనే అందరి మీద చర్చించి అనేక రుగ్మతల కారణం ఈ దుర్మార్గమైన మద్యపానమే. వేట్లపాలెం సామలకోట కెనాల్ రోడ్ నిర్మించాలని కోరుతూ హుస్సేన్ పరమకు చెందిన మహాత్మా యూత్ యువకులు మంగళవారం వేట్లపాలెం నుండి సామలకోట వరకు పాదయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి మున్సిపల్ ఏఈకి మండల తహసీల్దార్ వజ్రపు జితేంద్రకు ఎంపీడీ ఒక వినతిపత్రం సమర్పించారు. వేట్లపాలెం నుంచి యువత పాదయాత్ర చేస్తూ ప్లేకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ సామర్లకోటలో ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హుస్సేన్పురంకు చెందిన మహాత్మా యూత్ చల్లా దుర్గా గోవిందరాజు మాట్లాడుతూ, వేట్లపాలెం నుండి సామర్లకోటకు ఉన్న ప్రధాన రహదారి, అలాగే సామర్లకోట నుంచి ద్వారపూడి మీదుగా రాజమండ్రి వెళ్లే కెనాల్ రోడ్లు పూర్తిగా శిథిలమై గోతులతో నిండి ప్రమాదాలకు నిలయంగా మారాయన్నారు. ఈ గోతులు ప్రమాదాలకు గురై అనేక మంది ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నా పట్టించుకున్న నాదురే లేడన్నారు. ఈ రహదారులను వెంటనే నిర్మించే విధంగా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు. కార్యక్రమానికి మద్దతుగా సామర్లకోటకు చెందిన యువత దేవగురి చంద్రశేఖర్, మల్లిరెడ్డి సాయి కుమార్, మహాత్మా యూత్ యువకులు చల్లా దుర్గా గోవిందరాజు, చక్రి నాగరాజ్, నవీన్, దుర్గా ప్రసాద్, సురేంద్ర, సాయి సురేంద్ర, వెంకటేష్, స్వామి వీరభద్రరావు, శివ, హరి, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాది ఉసిన
వేటలపురం మహాత్మా యూత్ నుంచి చేయబడుతున్నాం. మేము వేటలపురం నుంచి సామలగూడ వచ్చే రోడ్లు అతి దారుణంగా ఉండడం వల్ల మేము ఎంఆర్ఓ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్ గారికి లెటర్ లిఖితపూర్వకంగా లెటర్ రాస్తున్నాం. మా సైడ్ నుంచి వెళ్ళే రోడ్లు చాలా ప్రమాదంగా ఒక నెలలోనే 5 యాక్సిడెంట్లు జరిగాయి. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు మృతి కూడా చెందారు. కానీ ఏంటంటే మా సైడ్ నుంచి మేము వేటలపాలు కాకినాడకి వెళ్ళే రూట్లో అస్సలు రోడ్లు బాగాలేదు. మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా విద్యాపరంగా వెళ్ళాలన్నా వరకు ఏమన్నా పని చేసుకొని వెళ్ళాలన్నా సరే మా రోడ్లు అస్సలు బాగాలేదు. దీన్ని మీ ముందు ప్రభుత్వం మాకైతే ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా ఏమన్నా చేస్తుందని మేము లేఖ రాస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళాలన్నా వేరే ఏ వరకు వెళ్ళాలన్నా సరే అదే రోడ్డు మీద వెళ్లాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. వేటలపాలెం నుంచి సామలకోట వరకు పాదయాత్ర చేయబడుతున్నాం. అది ఎందుచేత అంటే సామలకోట వేటలపాలెం రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయి. దానికి మేము చింతిస్తూ వేటలపాలెం నుంచి సామలకోట వరకు పాదయాత్రగా వచ్చి మా ఒక ఆవేదనని మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ వారికి మన ఎండిఓ ఆఫీస్లో గారికి లిఖితపూర్వకంగా మా యువత అంతా కలిసి హుస్సేన్పూర్వం మహాత్మా యువత తరఫున ఈరోజు వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి తక్షణమే స్పందించి వెంటనే రోడ్డు పనులు మొదలుపెట్టాలని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్నండి. ఈ రోడ్లు ఆటోలు తిరగడం వల్ల మా ఆటోలు పాడైపోవడం, మెయింటెనెన్స్ చేయించుకోలేక ఆటోలు తిరుపుతాం మానే తోడుకున్నాం కొన్ని రోజులు మేము. దయచేసి ప్రభుత్వం ఎవరైనా స్పందించి మన వేట పనులు సార్లు కిరాలు వేయిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని. దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యం కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో గల సోమేశ్వర స్వామి ఆలయంలో గ్రామస్తులతో అంగర ఎస్ఐ కిషోర్ కుమార్ సోమవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులు ఆలయ కమిటీ పెద్దలతో చర్చించారు. ప్రజల సహకారంతో నిర్మించుకునే ఆలయాల భద్రత ఆలయాల కమిటీ వారే చూసుకోవాలని అంగర ఎస్ఐ అన్నారు. ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆలయాల వద్ద రాత్రులు కమిటీ వారు పహారా కాయాలన్నారు. ఎండోమెంట్స్ వారి పరిధిలో గల దేవాలయాల పరిరక్షణ బాధ్యత కూడా గ్రామస్తులే తీసుకుని సీసీ కెమెరాల ఏర్పాటులో దాతలు సహకరించాలని ఎస్ఐ కిషోర్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. రథంకు షెడ్ నిర్మించాల్సిన ఆవశ్యకతను మండపేట వైకాపా ఎంజాయ్ తోట త్రిమూర్తుల దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారని సలాది వీరబాబు ఈ సమావేశంలో తెలిపారు. వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆచంట వీరస్వామి, సుంకర బుజ్జి, ఆచంట సత్యనారాయణ, సుంకర మూలాస్వామి, తోటకూర చిట్టుబాబు, కాకులపాటి సుబ్రహ్మణ్యం, వెలుగుబంటి వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకుడు కె వెంకట పెరుమల్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందుచేత సభ్యులుగా వాళ్ళని ఎన్నుకుని రోజుకొక ఇద్దరు కాపలా ఉండేటట్టు నైట్ టైం అది అన్నిటికీ ఉపయోగపడింది. ఏం దొంగతనం ఎవడన్నా చేయడానికి వచ్చినా భయపడతారు. ముళ్ళు ఎవరన్నా చుట్టూ తిరుగుతున్నారనుకో ఎవడన్నా వచ్చి ఏమన్నా చేయడానికి కూడా భయపడతారు. కాబట్టి ఈ సమావేశంలో మనం ఒకటి మాట్లాడుకుని అలాగే రెవెన్యూ పంచాయతీ ఆ డిపార్ట్మెంట్స్ కూడా అందరినీ కలిపి ఒకసారి దేవాలయాలు మన కోరిమిల్లి విలేజ్లో ఉన్న అన్ని దేవాలయాలకు సంబంధించి మీరందరూ ఉంటారు. ప్రతి దేవాలయానికి ఎవరొకరు చూస్తే కమిటీ ఎవరొకరు అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయండి. మళ్ళీ ఇంకోసారి పెడదాం మీటింగ్. అలాగే తెలియజేసి దాని యొక్క రక్షణ సీసీ కెమెరాలు ఒక కాపలా ఉండేటట్టు కూడా మనిషిని అరేంజ్ చేసుకునేటట్టు కంపల్సరీ చేయాలి. ఇది పైనుంచి ఆర్డర్స్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ప్రతిరోజు ఏ ఊర్లో ఎన్ని కెమెరాలు పెట్టారో అడుగుతున్నారు. రోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి లక్కీగా పెట్టారు, ప్రధాని కూడా టర్పాలు కట్టారు. జాగ్రత్తగానే వర్షానికి తడవకుండా పాడైపోకుండా ఇమీడియట్గా పెద్ద ఖర్చు కూడా ఏమవుతుంది కెమెరాలకి సంబంధించి 10,000 లోపు అవుతాయి. అంతే మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కెమెరాలు అనేది పెట్టాలి. డోనర్స్ చేస్తారో లేదో దేవస్థానం సంబంధించిన ఉండే డబ్బులు ఖర్చు పెట్టుకుని మీడియట్స్ రాసుకుని చేస్తారో తెలియదు కానీ పంచాయతీలో చెప్పుకునైనా ప్రతి ఒక్క దేవస్థానానికి కెమెరాస్ అనేది ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులమంతా కలిసి సమిష్టి కృషి చేస్తామని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైన జ్యోతిల నవీన్ సోమవారం కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొండబాబు జ్యోతిల నవీన్కు సాలువ వేసి పుష్పగుచ్చంతో అభినందించారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేసి ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. జ్యోతిల నవీన్ మాట్లాడుతూ పార్టీ అప్పజెప్పిన బాధ్యతను తన వంతు కృషి చేసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కింది స్థాయి కేడర్తో మమేకమై పార్టీ ప్రతిష్టకు పాటుపడడం జరుగుతుందని, ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర విద్యాసాగర్, ప్రింకే శ్రీనివాస్, కదుల సాయిబాబా, సింతపల్లి కాశీ కార్పొరేటర్లు
కోమి బాలాజీ, బండి సత్యనారాయణ, వనమాడి ఉమాశంకర్, కోపనాథ్ సత్యనారాయణ, గుజ్జుబాబు, అంబటి చిన్న, తుమ్మల రమేష్, చింతలపూడి రవి, జోగా రాజు, డోకా నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా నమ్మకంతో, మా మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలు రామకృష్ణ గారు కానీ, రాజప్ప గారు కానీ, పండబాబు గారు కానీ, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక భరోసాతో ఈ కాకినాడ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఒక గురుత్వల బాధ్యతని, ఒక బరువైన బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది. వాళ్ళ నమ్మకానికి ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ను కాపాడుకుంటూ, అలాగే పార్టీ యొక్క బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీ నియమించడం మనస్ఫూర్తిగా పార్లమెంట్ ప్రజలందరూ తరపున, జిల్లా ప్రజలందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నవీన్ కూడా ఈరోజు ఒక రాజకీయ కుటుంబం చేసిన వ్యక్తి, అనుభవం వ్యక్తి, వాళ్ళ నాన్నగారు జ్యోతి నెహ్రూ గారు తెలుసు. ఆయన కూడా ఈ జిల్లాకి మూడు పార్లమెంట్ కలిసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకంగా చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రాజకీయ పదవులు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అనుకోండి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా పరిష్కారం చేయాలో తెలిసిన వ్యక్తిగా, అనుభవం వ్యక్తిగా, ఓ యువకుడిగా ఈరోజు నవీన్ని ఎంపిక చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నవీన్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున అదేవిధంగా మూడు పార్లమెంటుగా ఒక యూనిట్గా తీసుకుని మన జిల్లాని రాబోయే కాలంలో ఈ రోజున ఏదైతే మనకి ఈ జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఈరోజు వార్తలు ముగించేమని ముఖ్యాంశాలు మరోసారి. సిసిఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు భారీ ధర్నా. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తా. ఫెడరేషన్ నాయకులకు అనపర్తి ఎమ్మెల్యే హామీ. వేట్లపాలెం సామలకోట కెనాల్ రోడ్డు నిర్మాణం చేపట్టండి. హుస్సేన్పురం మహాత్మా యూత్ యువత పాదయాత్ర. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.